అక్కర్లేదంటున్నారు అండి. ఖచ్చితంగా ఇప్పుడు చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలు అందరూ నెక్స్ట్ వచ్చేది టీడీపీ గవర్నమెంటే మాట్లాడడానికి లేదు, వచ్చేది అదే అని హామీలు ఇచ్చేస్తున్నారు. అసలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయాడు, ఒక మాట మాట్లాడట్లేదు, దేనికి ఇవ్వట్లేదు, వచ్చే టీడీపీ గవర్నమెంట్ అని కూడా అంటున్నారు. మరి మీరేమో ఇలా చెప్తున్నారు, నేను ఏది ఎలా రిసీవింగ్ చేసుకోవాలన్నది మాకు అర్థం కావట్లేదు. ప్రజలు నమ్మింది జగన్మోహన్ రెడ్డి గారు మేడం, నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నమ్మకమే ప్రజలు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మితే చంద్రబాబు నాయుడు మీటింగ్ అంత లక్షల మంది ప్రజలు, లోకేష్ పాదయాత్రకి గుంటూరుకి ఒక రథయాత్ర వెళ్ళినట్టు ప్రకాశం బ్యారేజ్ మొత్తం నిండిపోయి విజయవాడ గుంటూరు అంతా ట్రాఫిక్ అంతరాయం వచ్చేలాగా అంతమంది జనాభా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అడిగేదంటే గుంటూరులో ఎన్ని సీట్లు వచ్చింది చెప్పండి, మాకు విజయవాడలో ఎన్ని సీట్లు వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇచ్చి ప్రజలు తప్పు చేశారు అని అంటున్నారు. మా మీద నమ్మకం తల్లి, నమ్మకం జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిరూపించాడమ్మా. ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఇల్లు మాకు లొబ్బి పొందలేదు అంటానికి ఎవరన్నా ఉన్నారు? ఫలానా చెప్పమను, వెళ్ళమను, ఇంటింటికి వెళ్ళి అడగమను, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారో చెప్తారు, వాళ్ళు చెప్తారు, ప్రజలు చెప్తారు.